ఇక్కడ మోడీకి షాక్ ఇచ్చిన జమీల్ ఈయనొచ్చేటప్పటికి ఈ తాజాగా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల నుండి నడుపుతున్నటువంటి ఈ జినోమ్ కన్సార్టియం ఇన్సాకోగ్ అధిపతి షాహిద్ జమీలు ప్రముఖ వైరాలజిస్టు ఆయన తన పదవికి రాజీనామా చేయడం అన్నటువంటిది సంచలనంగా మారింది ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఈ టైంలో ఆయన రాజీనామా ఈ మధ్యనే ఆయన ఒక ఎడిటోరియల్ కాలం రాసుకొచ్చారు కాలమిస్ట్గా రాశారు ప్రభుత్వాలు సైంటిస్టుల విషయం పట్టించుకోవట్లేదు వాళ్ళ గైడెన్స్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటిది ఇక్కడ ఇందులో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఇదే ఇదే గతంలో చేసినటువంటి పని ఏంటంటే ఈ సెకండ్ వేవ్ అనే దాని గురించి కొట్టిపడేశారు ఆయన అప్పట్లో అడిగినప్పుడు సెకండ్ వేవ్ లాంటిది పెద్దగా ఇదేం కాదు ఇంకోటి వ్యాక్సినేషన్కి సంబంధించి ఒకేసారి అందరికీ చేయడం కుదరదు అని బట్ తను మొన్న రాసిన కాలంలో వ్యాక్సిన్స్ అందరికీ అందించేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకోవాలి అని రాశారు అదే కదా ఇప్పుడు చేస్తున్నది ప్రభుత్వం ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే రాయాలి ఇదిగో ఈ ల్యాబ్స్ని ఇట్లా ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఇప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఓపెన్గా అందరు ఎదురుకుండా కళ్ళెదురుకుండా కనబడింది వ్యాక్సిన్స్ తయారీ కంపెనీల దగ్గరికి స్వయంగా ప్రధానమంత్రి వెళ్ళాడు సీరమ్ము భారత్ బయోటెక్ ఇట్లాంటి సంస్థల దగ్గరికి వెళ్ళారు గతంలో ఎప్పుడన్నా ఏ ప్రధానమంత్రి అన్నా వెళ్ళారా ప్లస్ వాళ్ళు అడిగిన కాంట్రాక్ట్ ఎవరితో పెట్టుకుంటామంటే వాళ్ళతో పెట్టుకోమన్నారు అయితే అక్కడ ఆ విధమైనటువంటి సదుపాయాలు ఉండాలి ఈ సిరం దగ్గర కానీ భారత్ బయోటెక్ దగ్గర కానీ ఎలాగైతే తయారీకి సంబంధించినటువంటి కండిషన్స్ ఉండాలి అవి ఉండాలి అక్కడ అవతల లేకపోతే అంత అంతకుముందు వ్యాఖ్యానించినట్టు వ్యాక్సిన్ వేస్తే ఉట్టి నీళ్ళుగానే మిగిలిపోతుంది అవి ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ ఏమన్నారు ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలన్నిట్లో కూడా తయారీ నిన్నగాక మొన్ననే కదా మొన్నటి దాకా నెగిటివ్గా రాసిన ఈనాడు జ్యోతి కూడా మొన్న రాసుకొచ్చారు కదా అవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయని అవన్నిటికీ సంబంధించి ఆయన ఉంటే చెప్పచ్చు ఆయన బట్ అలా కాకుండా ఈ రివర్స్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం అంటే సమ్ ఇంటెన్షన్ అన్నటువంటి కోణం బీజేపీ వాళ్ళు వ్యక్తం చేయడంతోనే ఆయన వెళ్ళిపోయారు ఒక సైంటిస్ట్ని హ్యాండిల్ చేయడం రాదు మేధావుల్ని హ్యాండిల్ చేయడం రాదు సబ్జెక్టు ఉన్నటువంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం రాదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇటు మోడీ మీద విరుచుకుపడటానికి ఆయన రాజీనామా కారణమవుతోంది ఈ పరిణామాలు సహజంగానే ప్రజలలో పక్కన కోపం పెరిగేటువంటి సందర్భంలో వాడటానికి ఉపయోగపడతాయి